Hello Andy, hi, welcome to my channel, Strauss Beauty and Home. Ela unnaru andru baunnara? Nen chaala baunnanandi, mast hadavud ayipoyind anamata. Ee roju aithe chaala chaala hadavud andi, maamulu kaadu. So meeku cheptanu chudandi, video kuda baaguntundi, nachithe like cheyandi, share cheyandi, subscribe cheyandi marchipokunda. ఏదైనా ఒక వీడియోలో పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అది మీ ఇష్టం, నేను ఇంకా దాని గురించి చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే కొంతమంది పాజిటివ్గా ఉంటున్నారు, కొంతమంది నెగిటివ్గా ఉంటున్నారు. సో అందుకు ఇంక నేను కూడా దీని గురించి చెప్పడం అనవసరం అని అనుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామండి. చాలా హడావుడ్ అయిపోయింది, మామూలుగా కాదు. హస్బెండ్తో అన్ని తిట్లు తిట్టించుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. రోజు తిట్టించుకుంటానండి, నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళాలి అనుకుంటానో అప్పుడు నా పని అంతా కూడా తిట్టించుకోవడమే అన్నమాట. సో తిడతా ఉంటారు, ఒక పక్క నేనుండి కూల్ చేస్తూ ఉంటాను. అలా తిట్టేటప్పుడు నేనైతే ఇంకెక్కువ అయితే మాట్లాడనండి, ఇంకా ఎక్కువ ఇద్దరికి కూడా గొడవ అయిపోతుందన్నమాట అలా మాట్లాడితే. లేకపోతే అంతా కూడా బాగానే ఉంటుంది. అంతే కదండి, ఇద్దరు తిట్టుకుంటా, ఇద్దరు ఒకరు తిడుతుంటే ఇంకొకరు కూడా గగగన అరిస్తే అది గొడవకే దారితీస్తుంది. సో అందుకే నేనైతే మాట్లాడను, జస్ట్ అలాగా జోకులు వేస్తూ ఉంటానన్నమాట నార్మల్గా. సో సడన్గా చెప్పారనమాట రమ్మని, సో అందుకే వెళ్తున్నా అండి. అంత సడన్గా టికెట్ బుకింగ్స్ ఇవన్నీ కూడా సడన్ జర్నీ. ఒక 2 డేస్ షూటింగ్ అయితే ఉందన్నమాట. సో దాని గురించి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను. అక్క ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏంటి మూవీస్, ఇవన్నీ కూడా బాగా లేట్ అయిపోతాయండి. అవి అంత ఈజీగా వర్క్ అయిపోయి అంత చేయడం అయితే అవ్వదు. నేను మీతో షేర్ చేస్తాను కదండి, సో షేర్ చేస్తాను కంపల్సరీగా. అప్డేట్ అంతా కూడా నేను ఇస్తూ ఉంటాను, మీరు చూసుకోండి. అప్పుడు మీరు చూద్దరు కానీ ఎప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తాం. సో ఇంకొంతమంది అంటారు మీరు నిజమే చెప్తున్నారా, ఏ సీరియల్లో చేస్తున్నారు, ఏంటి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారనమాట. ప్రజెంట్ అయితే మూవీస్ సైడే ఉన్నానండి నేను. సీరియల్స్ ఉన్నాయి, సీరియల్స్ ఏంటి అంటే ఇంకొంచెం టైం ఉందన్నమాట వాటికి. ప్రజెంట్ అయితే రన్నింగ్లో అయితే మూవీస్ అయితే చేస్తున్నానమాట. ఇప్పుడు వెళ్తున్నాను కదా షూట్కి, సో మళ్ళీ వచ్చిన తర్వాత మీతో ప్రాపర్గా అంతా కూడా షేర్ చేస్తాను. ఐ మీన్ ఏంటి అంటే షూట్ గురించి, దాని గురించి, దీని గురించి షేర్ చేయకూడదండి. వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్లో అట్లా కూడా చెప్పొచ్చు, కానీ మామూలుగా అయితే మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యేంత వరకు, లేకపోతే ఆర్ ఓటీటీ దేంట్లో అయినా రిలీజ్ అయ్యేంత వరకు మూవీ గురించి కానీ, షూట్ గురించి కానీ, దేని గురించి అసలు ఎక్కడా కూడా డిస్కస్ చేయకూడదన్నమాట. సో అందుకే నేను ఏది చెప్పడానికి ఇష్టపడనండి. ఇంకొంతమంది కొన్ని విధాలుగా అనుకుంటూ ఉంటారు, సర్లే నేరుగా చూస్తారు కదా, సో అలా చూసినప్పుడు ఒకటి డిసైడ్ అవ్వచ్చు కదా అని చెప్పి ఇంకా నేను కూడా అలానే ఉన్నాను. అంటే వీడియోస్ కూడా తీయకూడదండి మనం షూట్లో ఉన్నప్పుడు. ఏంటంటే ఈ మూవీస్ ఇవన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీస్తూ ఉంటారు కాబట్టి. సీరియల్ అయితే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను మీకు స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ అవి తీసి పెట్టచ్చు. సీరియల్ అయితే మూవీస్ అయితే అలా తీయడానికి అవ్వదు, అసలు ఎక్కడ అవ్వదన్నమాట. అలా తీస్తే మళ్ళీ అదొక పెద్ద గొడవలాగా క్రియేట్ అయిపోయిందండి. సో అందుకే మనం అందులో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్లో ఎంటర్ అవుతున్నాం, ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాము, దాని గురించి అన్నీ తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడే మనం బ్యాడ్ అయిపోయామనుకోండి, సో తర్వాత ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట మనం. సో అందుకే అన్నిటికీ తగ్గట్టు ఉండాలి, కానీ మన ఇష్టం వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు. ఏదో మీరు అడిగారని చెప్పి నేను అసలు అలా బిహేవ్ చేయకూడదండి, అది చాలా తప్పు అన్నమాట. సో అందుకే ఎంత నెగిటివ్ వచ్చినా అదే తీసుకుంటాను, కానీ నేను ఇంకేమీ పట్టించుకోవట్లేదు అన్నమాట. సర్లే అనుకుంటా అనుకున్నారు మన గురించి, ఐ మీన్ నా గురించి నాకు తెలుసు కదా, ఇంకా వేరేది ఉద్దేశం అయితే లేదు అని. మీకు విషయం తెలుసా, షూట్స్ ఉన్నప్పుడు టికెట్స్ వాళ్ళే చేస్తారండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే ఇస్తారనమాట మాకు. షూట్స్ లేకుండా పర్సనల్గా వెళ్ళినప్పుడు మాత్రం అది మనమే పెట్టుకోవాలి. షూట్స్ ఉన్నప్పుడు అయితే చక్కగా వాళ్ళు మనకి ఏ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయినా కానీ వాళ్ళే ఇస్తారనమాట.
హైదరాబాద్లో ఉన్న మేము యాక్చువల్లీ షిఫ్టింగ్ అనేది అనుకున్నాం అన్నమాట యాక్చువల్గా. సో అది ఇంకా మాకు రన్నింగ్లో ఉంది షిఫ్టింగ్ గురించి. సో అప్డేట్ నేను ఇస్తూ ఉంటాను. ఎయిర్ ఏషియా అండి ఫ్లైట్. ఇక్కడ కూర్చొని ఉన్నాను ఫ్లైట్ లోపల. యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నా బట్ మూడ్ లేదు, ఎందుకంటే అంతా హడావుడైపోయింది, చెమట్లు కారిపోయింది. బట్ ఫ్లైట్ లోపలికి వచ్చాక నో ప్రాబ్లం, అంతా కూడా బాగానే ఉంది. ఏసీ అంతా కూడా బాగా ఎక్కువ ఫుల్ అండి, అందరు ఇప్పుడే ఎక్కుతున్నారు లోపల. ఎయిర్ హోస్టర్స్ నాకు చాలా ఇష్టం అండి, ఎయిర్ హోస్టర్ జాబ్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. కొన్ని కొన్ని బాగా లైక్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఒక రీల్ తీసాను అన్నమాట మా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు. ఆ రీల్ ఇక్కడ నేను మీకు పెడుతున్నాను. ఈ టాప్ ఎలా ఉంది? ఈ టాప్ నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. నాకు బట్టలు అంటే ఫుల్ పిచ్ అన్నమాట. ఈ టాప్ జస్ట్ ఓన్లీ ఒక 600 రూపీస్. చాలా బాగా నచ్చింది నాకు. ఎక్కడైనా అకేషనల్గా వేసుకొని వెళ్ళడానికి బాగుంటుందనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను ఇది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే చెప్పండి తప్పకుండా. లుక్ ఎలా ఉంది? ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పక్కనే వేరే అమ్మాయి కూడా ఉందన్నమాట. సో అట్లాగా ఒక గంట జర్నీ ఉంటుంది వైజాగ్ నుంచి హైదరాబాద్కి. ఇంక ఇది ల్యాండింగ్ టైంలో తీసాను నేను. బోర్ కొట్టేసింది, చాలాసార్లు తీసాను కదా. ఫస్ట్ టైం అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉండేదండి. ఒక 10 సార్లు ఎక్కిన తర్వాత ఇంక అదేం లేదండి, ఒక ఎగ్జైటెడ్ ఏమీ లేదన్నమాట. దీన్ని కూడా తీసి బోర్ కొట్టించడం ఎందుకు అని చెప్పి పెద్దగా తీయలేదు నేను, జస్ట్ ఏదో చిన్నగా అలాగా తీసాను. అదే ఒక క్లిప్ అయితే పెడుతున్నాను మీకు చూడండి. సో ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేసిన మధ్యలో అయిపోయింది. హైదరాబాద్ వచ్చాక అసలు వీడియోస్ అవి తీయడానికి అస్సలు అవ్వలేదండి. ఈరోజు కొంచెం నాకు కుదిరింది, షూటింగ్ 2 డేస్ అయిపోయింది అనమాట. ఇంక అట్లా వచ్చి రెస్ట్ తీసుకున్నా కొంచెం నాకు కూడా ఏంటంటే సడన్గా వాటర్ మారేసరికి హెల్త్ అస్సలు కరెక్ట్గా లేదు. సో అలా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను, ఫుల్ ఆకలేస్తుంది అనమాట. హాస్టల్లో పీజీలో ఉంటాను కదా, సో వచ్చేసి ఏంటంటే కుకింగ్ అది చేస్తూ ఉంటారు కదా. ఇందాక అడిగాను అనమాట ఫుడ్ అంతా రెడీ అయిపోయిందా తినొచ్చా అని చెప్పి. సో ఇంక అడిగితే ఇంకప్పుడు వచ్చి ఇందాక ఫస్ట్ వెళ్ళి అడిగాను, అడిగిన తర్వాత వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు రామ్మా తినమ్మా అని చెప్పి. సో ఇంక అట్లా ప్లేట్ పట్టుకుని వెళ్ళి తినేసి ఇంక అట్లా వచ్చేసాను. బట్ ఏంటి అంటే హాస్టల్ పర్ డేకి పే చేస్తానండి నేను, ఒక 400 అవుతుంది పర్ డేకి. ఫుడ్ బెడ్ అంతా కూడా బాగానే ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ గురించి మాత్రం నేనైతే పీజీలోనే ఉంటానండి. ఇంకెక్కడ మనం బయట రూమ్ అట్లా తీసుకొని ఉండడానికి నాకంత ఇష్టం ఉండదన్నమాట. సో ప్రశాంతంగా అందరు లేడీస్ ఉంటారు హాస్టల్లో ఉంటే ఎవరికానికి ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో సో అలానే ఉంటుంది. ఇంక ఇక్కడ కొన్ని పిక్స్ ఉంటాయి, అవి షేర్ చేస్తూ ఉంటాను చూడండి. క్యాబ్లో వెళ్ళేటప్పుడు కొన్ని సంథింగ్ అట్లాగా. ఇది వచ్చేసి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రెస్ భలే పడింది కదా, నిజంగా డ్రెస్ సెలెక్షన్ ఈసారి బాగుంది అన్నట్టు అనిపించింది నాకు కూడా. మీకు ఎలా అనిపించింది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం బెటర్గా తీసుకుందామని చెప్పి ఇలా తీసాను కొన్ని పిక్స్. కొన్ని కొన్ని బాగానే వస్తాయి, కొన్ని కొన్ని కరెక్ట్గా రావు. సో మళ్ళీ నేను ఊరు వెళ్ళేటప్పుడు మీకు ముచ్చటగా ఒక వీడియో తీసి అయితే పెడతాను క్లారిటీగా ఇంకా బాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, టేక్.